Hey guys, this is Deepak here. I welcome you all to Indian Kannadiga YouTube channel to learn Kannada using Telugu today. Done various videos on learning Kannada using Telugu, Tamil, Hindi and learning language using Marathi also. So please check my description part to find the various playlist links. Randi manam ee roju Kannada nerchukundam Telugu vadugoni. నేను చాలా వీడియోస్ చేశాను కన్నడ నేర్చుకోవడానికి తెలుగు యూజ్ చేసుకొని. రండి ఈరోజు మనం ఒక టెన్సెస్ యూజ్ చేసుకొని చేద్దామా. ఒక వంట చేసేది వర్బ్ యూజ్ చేసుకొని ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఈరోజు మనం ఈ ఫస్ట్ స్లైడ్లో పాస్ట్ టెన్స్ చూద్దామా. నేను నిన్న వంట చేశాను. నేను నాను నిన్న నిన్నే వంట అడిగే చేశాను మాడిద్దే. సో అంటే చేసి అయింది అప్పుడే చేశాను అన్నమాట. సో నేను నాను నిన్నే నిన్న నిన్నే వంట అడిగే చేశాను మాడిద్దే. మీరు నిన్న రోజు వంట చేశారు. మీరు నీవు నిన్న రోజు నిన్న నిన్నే వంట చేశారు. అడిగే మాడిద్దిరి చేశారు మాడిద్దిరి ఫస్ట్ టెన్స్ చేశారు మాడిద్దిరి. ఓకే మాడిద్దిరి. మీరు నిన్న రోజు వెంట నిన్న రోజు వంట చేశారు. నీవు నిన్నే అడిగే మాడిద్దిరి. నీవు నీ మీరు నిన్నే నిన్న రోజు నిన్న రోజు నిన్నే వంట అడిగే చేశారు మాడిద్దిరి. అతను వారం క్రితం వంట చేశాడు. అతను అవును వారం క్రితం హిందిన వార వారం క్రితం హిందిన వార వారం క్రితం హిందిన వార వంట అడిగే చేశాడు మాడిద్ద. అతను వారం క్రితం వంట చేశాడు. అతను అవను వారం క్రితం హిందిన వార వంట అడిగే చేశాడు మాడిద్ద. ఆమె ఒక నెల ముందు వంట చేసింది. ఆమె అవళు ఆమె అవళు ఒక వందు నెల తింగళ ముందు మొదలు ముందు మొదలు వంట అడిగే చేసింది మాడిద్దడు. ఇది చూడండి కరెక్ట్గా ఎలా ఫినిష్ అవుతుందని లాస్ట్లో చేశాడు చేసింది చేస్తూ ఉన్నాను అవన్నీ చూసుకోండి ఎలా ఫినిష్ అవుతుంది. సో యా ఏ టెన్స్ టెన్స్లు ఎలా అవుతుంది అని చూసుకోండి. ఆమె ఒక నెల ముందు వంట చేసింది. ఆమె అవళ్ళు వందు ఒక తింగళ నెల ముందు మొదలు అడిగే వంట మాడిద్దడు చేసింది. ఇది గత సంవత్సరంలో ఉండేది ఉండేది. ఇది గత సంవత్సరంలో హిందిన వర్ష ఉండేది ఇత్తు. ఇది ఇది గత సంవత్సరంలో హిందిన వర్ష ఉండేది ఇత్తు. వారు ఆ రోజు వంట చేశారు. వారు ఎవరు వాళ్ళు వారు అది కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది నాకు డిస్క్రిప్షన్ కమెంట్ సెక్షన్లో డిస్క్రైబ్ చేయండి ఏం మిస్టేక్స్ ఉన్నాయని. ఓకే ఐ కెనాట్ గివ్ యూ 100% ఎర్రర్ నో విత్ ఎర్రర్ లెస్ స్క్రిప్ట్ అండ్ ఎర్రర్ లెస్ నెరేషన్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దాట్. వారు ఆ రోజు వంట చేశారు. ఎవరు ఆ దిన అడిగే మాడిద్దరు. ఇది వచ్చి పాస్ట్ టెన్స్ అయింది. ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్ చూద్దామా. నేను ఇప్పుడు వంట చేస్తున్నాను. నేను నాను ఇప్పుడు ఈగ వంట అడిగే చేస్తున్నాను మాడుతిద్దేనే. నేను ఇప్పుడు నాను ఈగ వంట అడిగే చేస్తున్నాను మాడుతిద్దేనే. మీరు మాంసం వండుతున్నారు. నీవు మీరు మాంసం మాంసవన్ను వండుతున్నారు బేయిసుతిద్దీరా. ఆమె కూరగాయలు వండుతున్నది. ఆమె అవళు కూరగాయలు తరకారీలు వండుతున్నది బేయిసుతిద్దాళే వండుతున్నది బేయిసుతిద్దాళే. నేను నాను ఇప్పుడు ఈగ వంట అడిగే చేస్తున్నాను మాడుతిద్దేనే. మీరు నీవు మాంసం మాంసవన్ను వండుతున్నారు బేయిసుతిద్దీరా. ఆమె
కూరగాయలు వండుతున్నది. ఆమె ఎవళ్ళు కూరగాయలు తరకారీలు వండుతున్నది బేయిసుతిద్దాళె. ఇదొచ్చి ప్రజెంట్ టెన్స్. అతను అన్నం వండుతున్నాడు. అతను అవను అన్నం అక్కి వండుతున్నాడు బేయిసుతిద్దానే. అక్కి అన్న రెండు చెప్పచ్చు. ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇది ఇదు ఇప్పడ ఈగ ఇక్కడ ఇల్లి ఉంది ఇదే. సో రెండు కలిసి ఇక్కడుంది ఇల్లిదే. వారు జనాల కోసం వంట చేస్తున్నారు. వారు అవరు జనాల కోసం జనగళిగాగి వంట చేస్తున్నారు బేయిసుతిద్దారే. ఇంకోసారి చూస్తే నేను ఇప్పుడు వంట చేస్తున్నాను. నాను ఈగ అడిగి మాడుతిద్దేనే. మీరు మాంసం వండుతున్నారు. నీవు మాంసవన్ను బేయిసుతిద్దీరా. ఆమె కూరగాయలు వండుతున్నది. ఆమె అవళు కూరగాయలు తరకారీలు గళన్ను గడు వండుతున్నది బేయిసుతిద్దాళే. అతను అన్నం వండుతున్నాడు. అవను అక్కి బేయిసుతిద్దానే. ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇది ఈగ ఇల్లిదే. వారు జనాల కోసం వంట చేస్తున్నారు. అవరు జనగళిగాగి బేయిసుతిద్దారు. ఇది వచ్చి ప్రజెంట్ టెన్స్లో ఎలా అవుతుందని. సో మీరు కరెక్ట్గా వండుతున్నాడు ఏమవుతుంది బేయిసుతిద్దాని, ఇక్కడ ఉంది ఏమవుతుంది ఇల్లిదే, చేస్తున్నారు ఇల్లు ఏమవుతుంది బేయిసుతిద్దారే. సో ఫినిషింగ్లో ఎలా చేంజ్ అవుతుంది అని కరెక్ట్గా చూసుకోండి. సో యుల్ గెట్ ద డిఫరెన్స్. నేను వచ్చే నెలలో ఉడికించాలి. నేను నాను వచ్చే నెలలో ముందిన తింగళు ఉడికించాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకు. ఉడికించాలి అనుకున్నా. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పవచ్చు కమెంట్ సెక్షన్లో. ఐల్ ట్రై టు రెక్టిఫై దోస్ థింగ్స్. నాను ముందిన తింగళు బేయిసబేకు ఉడికించాలి. వచ్చే నెలలో ముందిన తింగళు నేను నాను. మీరు తప్పకుండా రేపు ఉడికించాలి. సరే మీరు నీవు తప్పకుండా తప్పదే రేపు నాళే ఉడికించాలి బేయిసబేకు. సరే సరేనా. ఆమె అతిథుల కోసం బిర్యానీ వండుతారు. ఆమె అవళ్ళు అతిథిగళిగాగి బిర్యానీ వండుతుంది అంటే ఓకే వండుతారు. ఓకే వండుతారు బిర్యానీ బేయిసుతారే. అతను కబాబ్ సిద్ధం చేస్తాడు. అతను కబాబ్ తయారు చేస్తాడు. మాడుతానే. ఇది రేపు ఇక్కడ ఉంటుంది. నాళే ఇల్లి ఇరుతుంది. వారు రుచికరమైన ఆహారాన్ని వండుతారు. వారు ఎవరు రుచికరమైన అడిగే ఆహారాన్ని వండుతారు మాడుతారే. ఇంకోసారి చూద్దామా ఫ్యూచర్ టెన్స్. నేను వచ్చే నెలలో ఉడికించాలి. నేను వచ్చే నెలలో ముందిన తింగళు ఉడికించాలి బేయిసబేకు. మీరు తప్పకుండా రేపు ఉడికించాలి. సరే మీరు నీవు తప్పకుండా తప్పదే రేపు నాళే ఉడికించాలి బేయిసబేకు. సరే సరేనా. ఆమె అతిథుల కోసం బిర్యానీ వండుతారు. ఆమె అవళు అతిథిగళిగాగి అతిథుల కోసం బిర్యానీ వండుతారు. బిర్యానీ బేయిసుతిద్దారే. అతను కబాబ్ సిద్ధం చేస్తాడు. అవను కబాబ్ తయారు మాడుతానే. ఇది రేపు ఇక్కడ ఉంటుంది. ఇది నాళే ఇల్లి ఇరుతుంది. వారు రుచికరమైన ఆహారాన్ని వండుతారు. రుచికరవాద అడిగి మాడుతారు. థ్యాంక్స్ ఫర్ లర్నింగ్. డ్రాప్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఓకే ఐ ఫర్గాట్, ఐమ్ సారీ. ఐ విల్ గ్లాన్స్ అగైన్ వన్స్. నేను నిన్న వంట చేశాను. ఇది పాస్ట్ టెన్స్. నాను నిన్న అడిగి మాడిద్దే. మీరు నిన్న రోజు మీ నిన్న వంట చేశారు. నీవు నిన్నే అడిగి మాడిద్దిరి. అతను వారం క్రితం వంట చేశాడు. అవను ఇందిన వారు అడిగి మాడిద్దా. ఆమె ఒక నెల ముందు వంట చేసింది. అవడు 1 తింగళ మొదలు అడిగి మాడిద్దు. ఇది గత సంవత్సరంలో ఉండేది. ఇది ఇందిన వర్ష ఇత్తు. వారు ఆ రోజు వంట చేశారు. అవరు ఆ దిన అడిగి మాడిద్దరు. నేను ఇప్పుడు వంట చేస్తున్నాను ప్రజెంట్ టెన్స్. నాను ఇక అడిగి మాడుతుంది. మీరు
మాంసం వండుతున్నారు. నీవు మాంసమును బేయిస్తుదీరా. ఆమె కూరగాయలు వండుతున్నది. అవరుడు తరకారి బేయిస్తుదాళే. అతను అన్నం వండుతున్నాడు. అవను అక్కి బేయిస్తుదాని. ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇది ఈగ ఇల్లిదే. వారు జనాల కోసం వంట చేస్తున్నారు. అవరు జనగళిగాగి బేయిస్తుదారే. నేను వచ్చే నెలలో ఉడికించాలి. నాను ముందిన తింగళు బేయిసబేకు. మీరు తప్పకుండా రేపు ఉడికించాలి. సరే, నీవు తప్పదే నాళ్ళే బేయిసబేకు. సరేనా? ఆమె అతిథుల కోసం బిర్యానీ వండుతారు. అవళు అతిథిగళిగాగి బిర్యానీ బేయిస్తుదాళె. అతను కబాబ్ సిద్ధం చేస్తాడు. అవను కబాబ్ తయారు మాడుతిద్దానే. ఇది రేపు ఇక్కడ ఉంటుంది. ఇది నాళే ఇల్లిరుతుంది. వారు రుచికరమైన ఆహారాన్ని వండుతారు. అవరు రుచికర అడిగి మాడుతుంది. థ్యాంక్స్ ఫర్ లర్నింగ్. డ్రాప్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అని పర్టికులర్ రిక్వెస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కీప్ లర్నింగ్. జై ఆంధ్ర, జై తెలంగాణ, జై కన్నడ, జై హింద్.